अनकापल्ली जिल्ला माडुगुल मंडलं कस्पा जगन्नाथपुरं ग्रामंलो विजन 2020 टीम आध्वर्यंलो कैलाश पार्क वद्द तुप्पलु तोलगिंची इरुवैपुला शुभ्रं चेयिंचारु। ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషి మాత ఆలయ చైర్మన్ కాళ్ళ అమ్మ తల్లి నాయుడు మాట్లాడుతూ ఈ శ్మశాన వాటికకు సహాయ సహకారాలు అందిస్తున్న జనసేన పార్టీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు। అలాగే గ్రామస్తులు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు। అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కస్పా జగన్నాథపురం గ్రామం అండి। ఇది కేజేపురం తాలూకా కైలాసవాడ తాలూకా ప్రదేశం అండి। ఈ యొక్క ప్రదేశం అంతా కూడా ఉగ్రేతంగా పనికిరాని చెట్లు చేమలు అలాగే ఇక్కడ ఏంటంటే ఇది ఒక బహిర్భూమిగా చేసి అంతా కూడా వేస్ట్ మెటీరియల్ అది కూడా అంతా ఏదైనా సరే చెత్త చెదారం తీసుకొచ్చి ఇక్కడ పడేశారండి। మేము కేజేపురంలోనే యువత అందరూ కూడా సహకారం తీసుకొని విజన్ 2020 టీం అని చెప్పనిసని ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా ఈ యొక్క కైలాస్ వాటికిని మరియు మినీ పార్క్ ని అభివృద్ధి పరచడం కొరకు ఒక టీం ఏర్పాటు చేశామండి। ఆ యొక్క టీం పేరే విజన్ 2020 టీం అండి। ఆ టీము మరియు గ్రామ ప్రజల సహకారంతో ఈ యొక్క కైలాస్ వాటిక మరియు ఈ యొక్క మినీ పార్క్ ని డెవలప్ చేయడం జరుగుతుందండి। ఇది మూడవ సంవత్సరం అండి। ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా దఫదఫాలుగా ఏదో కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి। ఆ ఫస్ట్ సంవత్సరం జంగిల్ క్రియేషన్స్ అంతా చేసి చుట్టూ సైడ్ ప్రహరీ గోడలు కట్టామండి। కూర్చోవడానికి బల్లలు అవి కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి। అలాగే ఇక్కడ స్నానాలకి ఇబ్బంది లేకుండా ఒక గది కట్టి పైని ట్యాంక్ కడదామని చెప్పని అనుకున్నామండి। ఒక గది నిర్మాణం చేసి స్లాబ్ వర్క్ కూడా అది నిర్మాణం పూర్తయిందండి। దానిపైని ట్యాంక్ ఒకటి వాటర్ ట్యాప్లు ఇవ్వడం జరుగుతుందండి। కొంచెం ఇదంతా కూడా దాతల సహకారంతో చేయడం వల్ల కొంచెం టైం పడుతుందండి। అయితే దాతలు కూడా ప్రతి సంవత్సరం కూడా నేను చేస్తున్న కార్యక్రమానికి ఎంతో విధంగా సహకరిస్తున్నారండి। సహకరిస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క కైలాస్ వాటిక నేను దీన్ని చేస్తున్నందుకు నాకు అందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎవరైనా చనిపోతే ఇక్కడ పుల్లల్ని కూడా ఏర్పాటు చేశామండి। ఒక 1200 రూపాయలు ఇచ్చించో అక్కడ పొలంలో కూడా ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేశామండి। అలాగే మనం హిందూ సాంప్రదాయంలో అస్థికులన్నవి రాజమండ్రి కానీ కాశీ కానీ పట్టుకెళ్ళి కలపడం అనేది మన ఆనవాయితండి। దానికి ఇక్కడ పొలమరశెట్టి కోటేశ్వరరావు గారు మాకు లాకర్లో తయారు చేయించి ఇచ్చారండి। దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశామండి। సుమారు ఒక 8 లాకర్లు కూడా ఇక్కడ ఉండడం జరిగిందండి। అలాగే డిఎస్పి వెంకటప్పర గారు ఈ యొక్క కైలాస్ వాటిక వద్ద శివుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారండి। వేగిరావునాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। అలాగే ఇక్కడ హరిశ్చంద్ర తాలూకా విగ్రహం కూడా మా కేజపురం పెద్దలు అందరి సహకారంతో కూడా ఆ యొక్క కార్యక్రమం అది కూడా నిర్వహించడం జరిగిందండి। ఈ రెండు విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే పంచాయతీ వారిని కోరిన వెంటనే